ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైనా స్టైల్ కార్నర్. అవాంఛిత రోమాలను సింపుల్గా ఈజీగా రిమూవ్ చేసుకునే పద్ధతి ఇప్పుడు చూద్దాం. ఈ హోమ్ రెమెడీ కోసం మనకు ముందుగా కావాలి పసుపు. కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేయాలి. చివరిగా నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బేకింగ్ పౌడర్ ఎలా నురగగా వస్తుందో. ఇదే అప్లై చేయటం వల్ల అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని మీ శరీరం పైన ఎక్కడైతే ఈ అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ అప్లై చేయాలి. అండర్ ఆర్మ్స్, కాళ్ళ పైన, చేతుల పైన ఎక్కడైనా దీన్ని అప్లై చేయొచ్చు. నేను ఇప్పుడు నా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు మీ అన్వాంటెడ్ హెయిర్ పైన అప్లై చేయాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని మీ అవాంఛిత రోమాల పైన అప్లై చేయాలి. ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో, అంటే కింద నుంచి పైకి అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల పాటు దీన్ని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత దీన్ని అప్వర్డ్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి, అంటే ఇలా కింద నుంచి పైకి. ఈ విధంగా రిమూవ్ చేయటం వల్ల మన శరీరం పైన ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అదేవిధంగా డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా పైకి, కింద నుంచి పైకి రిమూవ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఈ చిన్న టిప్తో మీరు చాలా సింపుల్గా, సులభంగా మీ అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. అలాగే అండర్ ఆర్మ్స్లో ఉండే డార్క్నెస్ కూడా తగ్గిపోతుంది. ఇందులో మనం పసుపు యాడ్ చేసాం కదా. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి మన స్కిన్ పోర్స్లో ఉండే డస్ట్ని రిమూవ్ చేసి బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఈ విధంగా పూర్తిగా రిమూవ్ చేసిన తర్వాత 10 మినిట్స్ వరకు ఇలానే ఉంచేసేయాలి. 10 మినిట్స్ తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీ శరీరం పైన ఉన్న అవాంఛిత రోమాలను సింపుల్గా తొలగించుకోవచ్చు. ఈ టిప్ వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇది అవసరమైతే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.